నీకెన్ని సార్లు చెప్పాను? నువ్వు అనుకున్నప్పుడల్లా కార్టూన్ చూడాలంటే కుదరదు, ఇంకా గంట టైం ఉంది. ఈలోగా నువ్వు చక్కగా భోంచేసావంటే ఆ తర్వాత మన ఇద్దరం కలిసి ఏం చక్కగా కార్టూన్ చూడచ్చే. ఓకే తినమ్మా. అలా అనకూడదమ్మా. సరే మామీ కళ్ళు మూసుకుని అనపెడుతుందంట, అప్పుడు చిన్ని ఆమోమని తినేస్తాడట. మొదటి ఎవరు ముద్ద? పిన్ని ముద్ద. కలిపి 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 ఒకటి రెండు మూడు. ఇప్పుడు ఎవరు ముద్ద? అమ్మ ముద్ద. కలిపి 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 ఒకటి రెండు మూడు. ఇప్పుడు ఎవరు ముద్ద? నాన్న ముద్ద. కలిపి 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 ఒకటి రెండు మూడు. ఏమిటండి ఇది? నాన్న ముద్ద అన్నావుగా. అయితే మాత్రం చిన్నపిల్లల ముందు ఏంటి? సింధు ఏమిటి ఇవాళ మంచి మూడ్లో ఉన్నట్టున్నారు? అసలు విషయం చెప్పానంటే ఎగిరి గంతులు వేస్తావు. ఏంటిది మీ ముద్దులు కొడుకు చేసిన నిర్వాకం, సంగతి ఏమిటో చెప్పండి. సింధుమతి గారు మీకు నచ్చిన ఇల్లు దొరికింది. నిజంగానా? ఎప్పుడు ఎక్కడ? ముందు నా మామూలు నాకు ఇచ్చేస్తే చెప్పండి. సరే చెప్తాను. మేడ్చలుందా? మన చిన్నత డాబాకి వెళ్ళా. అక్కడ నుంచి సరిగ్గా 2 కిలోమీటర్ల దూరంలో ఫస్ట్ క్లాస్ ఫామ్ వస్తుంది. కాకపోతే మన బడ్జెట్ కన్నా కాస్త ఎక్కువే అవుతుంది. అంత బాగున్నప్పుడు దాన్ని వదిలిపెట్టడం ఎందుకండి? అంతగా డబ్బు అవసరమైతే మహి పేరు మీద బ్యాంకులో ఉన్న 5 లక్షలు వాడుకోమని మా అమ్మ చెప్పిందిగా. చూడండి మిస్సెస్ మురళీ గారు, అత్త మామూలు అవకాశం ఇచ్చారు కదా అని అడ్వాంటేజ్ తీసుకోలేంగా. ఏంటండి అవసరమైనప్పుడు డబ్బు వాడుకోవడం తప్పే ఉంది సింధు. అది మహి పెళ్లి కోసం దాచిన డబ్బు. ఆ డబ్బు మనం వాడుకుంటే ఏం బాగుంటుంది చెప్పు. నువ్వే చెప్పు. అవునా కాదా? మరి నా గిఫ్ట్? అది ఇల్లు కొన్న తర్వాత. అందాక ఒక అడ్వాన్స్ ఇవ్వచ్చు కదా. ఏం లేదు, మీ అమ్మని కిలో ఉల్లిపాయలు ఎంత అని అడుగుతున్నా. మహి ఇక్కడ.